పొగాకు. కొందరికి సరదా, కొందరికి అలవాటు, ఇంకొందరికి వ్యసనం. ఆరోగ్యానికి హాని చేస్తుందని తెలిసినా పొగాకును అంత సులభంగా చాలామంది వదిలేయలేరు. అధ్యయనాలు కూడా అదే చెబుతున్నాయి. దేశంలో ఏటా 10 లక్షల మంది సిగరెట్ తాగడం వల్ల చనిపోతున్నారని భారత ప్రభుత్వం చెబుతోంది. గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే ప్రకారం భారతదేశంలో సిగరెట్ తాగేవారి సంఖ్య 10 కోట్లకు పైగా ఉంది. భారత్లో ధూమపానం చేసేవాళ్లలో 55% మంది ఆ అలవాటును మానుకోవాలని చూస్తున్నారని, కానీ వదులుకోలేకపోతున్నారని 2017 గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే చెబుతోంది. పొగాకులో 7,000కు పైగా టాక్సిన్లు, 70 రకాల క్యాన్సర్ కారకాలు ఉంటాయి. వాటిలోని టార్, నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ లాంటి వాటి వల్ల శరీరంలో ప్రతి అవయవం దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు చెబుతారు. ఊపిరితిత్తుల గోడలకు టార్ అంటుకుపోతుంది. దానివల్ల ఊపిరితిత్తులు, నోరు, గొంతు క్యాన్సర్ తలెత్తే ప్రమాదం పెరుగుతుంది. శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయి. నికోటిన్ అనేది వ్యసనానికి కారణమయ్యే పదార్థాల్లో ఒకటి. మరిన్ని సిగరెట్లు తాగాలనే కోరికను పెంచేది కూడా అదే. కానీ దానివల్ల రక్తనాళాలు కుంచుకుపోయి రక్తప్రసరణ సరిగ్గా జరగదు. ఇక కార్బన్ మోనాక్సైడ్, ఇది ఎర్ర రక్త కణాల్లో ఆక్సిజన్ స్థానాన్ని ఆక్రమిస్తుంది. దీనివల్ల రక్తంలో ఉండే ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఫలితంగా మొత్తం రక్త ప్రసరణ వ్యవస్థపై భారం పెరిగిపోతుంది. వీటికి తోడు పొగాకులోని ఇతర రసాయనాల వల్ల రక్తం గడ్డకట్టే అవకాశమూ ఉంది. ధూమపానం వల్ల శరీరానికి తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది, కానీ దీర్ఘకాలంలో అది గుండెపోటుకు దారితీసే అవకాశం ఉంది. రోజుకు కేవలం 1 సిగరెట్ తాగేవాళ్లలో కూడా గుండె సమస్యలు రావడానికి 50% అవకాశం ఉందని, అదే గుండెపోటు రావడానికి 30% అవకాశం ఉందని తేలింది. శరీరంలో నుంచి విష పదార్థాలను బయటకు పంపించడం కిడ్నీలు చేసే ముఖ్యమైన పని. కానీ ధూమపానం దానికి పూర్తిగా వ్యతిరేకమైన పనిచేస్తుంది. అంటే అది శరీరంలోకి విష పదార్థాలను చేర్చడంతో పాటు కిడ్నీలు, మూత్ర నాళాలను దెబ్బతీస్తుంది. పొగాకు తాగే గర్భవతులకు ఆ అలవాటు మరింత ప్రమాదకరం. ధూమపానం వల్ల అబార్షన్లు జరిగే ప్రమాదమూ పెరుగుతుంది. పుట్టబోయే పిల్లలకు కూడా శ్వాసకోశ సమస్యలు ఎదురవ్వచ్చు. పుట్టుకతోనే ఇతర సమస్యలు తలెత్తే అవకాశమూ ఉంది. ఇన్ని సమస్యలకు కారణమయ్యే పొగాకును వదిలేయడం కూడా అంత సులభం కాదు. కానీ ఆ అలవాటును దూరం చేసుకున్న మొదటి 48 గంటల్లో ఊపిరితిత్తుల్లో కార్బన్ మోనాక్సైడ్ స్థాయి భారీగా తగ్గిపోతుంది. 3వ రోజుకు ఊపిరి తీసుకోవడం సులభమవుతుంది. ఊపిరితిత్తులపైన భారం తగ్గినట్లుగా అనిపిస్తుంది. క్రమంగా రక్తప్రసరణ మెరుగై కోల్పోయిన ఆరోగ్యం మళ్లీ కుదిరిపడడం ప్రారంభమవుతుంది. పొగాకును వదిలేసిన మొదటి 2-3 వారాలు చాలా కష్టంగా ఉంటుందని, కనీసం 1 సిగరెట్ అయినా తాగాలనే కోరిక బలంగా ఉంటుందని, ఆ దశను జయిస్తే మాత్రం ఆరోగ్యానికి ఢోకా ఉండదని వైద్యులు సూచిస్తున్నారు.